ఎక్కడిక్కడ వచ్చే గీ భయపడతానా, భయపడతావని ఇక అక్క వస్తుంటే కొత్త కారుని కొనుక్కొని వస్తుంటే ఎంత ఏడుస్తుందన్న పాపం. ఇంటాడు ముఖ్యమంత్రి లైవ్ చూస్తున్నా, చూస్తాడు భయం చాటది ముఖ్యమంత్రికి. గతగతగా ఉంటాడు ముఖ్యమంత్రి, ట్విట్టర్లు కదుతున్నాయని చూస్తాడు, అక్కడ లైవ్ చూస్తాడు ముఖ్యమంత్రి, చూస్తాడు బాగా లైవ్ చూస్తాడు బాగా. ఏం పీకుడు పని ఏం లేదు కదా, ఇక్కడ ఉద్ధరించే కలిసిండు అన్న, ధర్మపురం కూడా కలిసిండా, మీకు ముఖ్యమంత్రి వచ్చి కలిసిండు ఎప్పుడన్నా కలిసిండా అక్క కలిసిండా, ఏ పీకుడు పని చూస్తాడు, ఏ 24 గంట పొద్దునానికి ఉంటే రాత్రి అవుతాడు, రాత్రి అయితే సరే ధర్మపురంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించరు, కారు గుర్తు కోటేశ్వరు వీళ్ళకి ఒక 10 డబుల్ బెడ్రూమ్ వచ్చినా కూడా అక్క ముడత కూర్చున్నారు, గోడను ముడత కూర కూర్చుంది డబుల్ బెడ్రూమ్. అది అప్పుడప్పుడు ప్రారంభించిన డోర్ అన్ని మందు బాటిల్ అలా, అన్ని మందు బాటిల్ స్టఫ్ కూడా, అంటే మందు అంటే సార్ అంటే డబుల్ బెడ్రూమ్లో మందు అంటే సార్ కోపం రాదు, ఎందుకంటే సార్కు మంది మీద ప్రేమ లేదు, మందు మీద ప్రేమ బాగా సార్. ఇక్కడ ధర్మాపురంలో ఉన్నటువంటి ఈ పేదోళ్ళ మీద ప్రేమ కాదు, ఈ ఎన్ని బెల్ షాపులు ఉన్నాయి, కేసీఆర్ షాపులు ఉన్నాయా, ఏడవనా ఉన్నాయా, ఓ 10 ఉన్నాయా, అంటే అవి అవి లేకుండా సార్ మనసు పడ్డది. పోయి ఇక డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చినో చెప్పాలనే కదా, నేను మోడీ గారు అమౌంట్ 240,000 ఇండ్లు ఇచ్చే పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వని, మరి ధర్మాపురం ఈ గ్రామంలో ఎంత ఇండ్లు ఇచ్చినో టీఆర్ఎస్ వచ్చి చెప్పాలనేదా అక్క, చెప్పాలనేదా ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి మీకు, వచ్చినాయి ఎవరికైనా, ఏడవేనే మరి ఇండ్లు. మోడీ గారేమో పువ్వుర్తి ప్రభుత్వం మోడీ గారేమో మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియమని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 240,000 ఇండ్లు ఇస్తే ఎందుకు ఇస్తలేవు పేదలకు, అక్కడక్కడ 10 20 కడతాడు, 1000 ఓట్లు వేయించుకుంటాడు, ఎన్నికలు రాగానే ఒక్కరికి ప్రొసీడింగ్ ఇస్తాడు, ఈ ప్రొసీడింగ్ చూసి అందరు నమ్మి ఓట్లు వేస్తారు, ఓట్లు వేసాక లాపత్ర కూడా మళ్ళీ ఫామ్ హౌస్ వస్తే మళ్ళీ బయటికి రాలి, అమాస కోసం పుణ్యం కుదరుస్తారు, అంతకు గట్టే బయటికి రాలే. భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర మొదటి దశ ప్రారంభించిన భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షలతో ఎక్కడికి కేసీఆర్ను రానియమని చెప్పి ఎంఏ పార్టీ వార్నింగ్ ఇచ్చిడో, ఎక్కడికి వేరే పార్టీలు రామయ్యని చెప్పి ఎంఏ పార్టీ వార్నింగ్ ఇచ్చిడో, ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి పాత బస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోమని చెప్పి ఓవైసీ గారు వార్నింగ్ ఇచ్చిడో, ముఖ్యమంత్రి అరే నీ వార్నింగ్ నాగర ఏదైనా భారతీయ జనతా పార్టీకి అడ్డనని చెప్పి వార్నింగ్ పక్క ఒకటి టైం డేట్ చెప్పి ఇదే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి అమ్మవారి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అక్కడ యాత్ర ప్రారంభమైనాక ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి, గజ గజ పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర చూసి భయపడ్డాడు, రెండవ ప్రజా సంగ్రామ యాత్ర చూసి భయపడ్డాడు, మూడవ ప్రజా సంగ్రామ యాత్ర చూసి గజ గజగా పడుతున్నాడు. ఇలా మునుగోడు ఎన్నికలు వచ్చినాయి, ఏమైతే తెలియదు, అంత దుజాబాద్ ఎన్నికల్లో గెలిచే, దుబ్బాక ఎన్నికల్లో గెలిచే, ఏ బీజేపీ పల్లెలు ఎక్కడ ఉంది, ఆ పల్లెలు బీజేపీ అంత పట్టణానికే పరిమితం అన్నారు. దుబ్బాక పల్లెటూరు కాదనే, దుబ్బాక హుజరాబాద్ పల్లెటూరు కాదనే, నేను గెలిచిన 7 నియోజకవర్గాల్లో పల్లెటూరులు ఉన్నాయి కదా, ధర్మపురి అరవింద్ గారు గెలిచిన పల్లెటూరులు ఉన్నాయి కదా, మా ఆదివాసీ ముద్దుపడ సోయం బాబురావు మొత్తం పల్లెటూరులే కదా, మరి బీజేపీ పల్లెటూరులు ఇక్కలేదు అనే ధర్మపురంలో ఇంతమంది వచ్చిన లేదా, ఇంతమంది అందరూ పాక్సర్లు అంట, కొంతమంది పాక్సర్లు కనబడతారు, ప్రజలందరూ చూస్తే పాక్సర్లు కనబడతారు, అది భయం తాటేది. ఏడ తన్ని తగ్గిస్తారు, ప్రజలను చూస్తే బీజేపీ కార్యకర్తలు చూస్తే పాక్సర్ అంట, బాక్సర్ పట్టుకోండి, బాక్సర్స్ బౌన్సర్స్ బౌన్సర్స్ అప్పో గదే అంటారు బీజేపీ అనే. నువ్వు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పేదల కోసం యాత్ర చేస్తున్నావు అనేది. ఇప్పుడు ఎన్నికలు ఓట్లున్నాయి, ఎప్పుడైనా మేము ఓట్ల కోసమో ఎన్నికల కోసం రాలే, ఓట్లప్పుడు ఎన్నికలప్పుడు వచ్చేది టీఆర్ఎస్ పార్టీలు వస్తాను మీ ముఖ్యమంత్రి, అప్పుడు దానికెళ్ళి బయటకు వెళ్తాడు. నేను అడుగుతున్నా వాళ్ళు ఎన్నికల్లో ఓట్లు పేదల కష్టాలు తెలుసుకుందాం, పేదల ప్రాణాలు గాలి కొద్దీ, పేదల సమస్యలు గాలి, మీ ముఖ్యమంత్రి దేశం పట్టుకొని ఏం పని పాట లేకుండా తిరుగుతుంది కాబట్టి కష్టాల్లో ఉన్న ప్రజలకు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, వాళ్ళకు భరోసా నింపడానికి, ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర వస్తున్నది. అడుగుతున్నాం పక్కాడుతాం, అరే మోడీ గారు ఇచ్చిన డబ్బు పైసలు ఏమైనాయి, మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇచ్చిన ఇన్ని ఇండ్లు ఏమైనాయి, నువ్వేమో 8 నెలల్లో 100 రూములు కట్టుకున్నాడన్న కేసీఆర్ సార్, 8 నెలల్లో 100 రూములు ప్రగతి భవన్ కట్టుకున్నాడన్న. మరి ధర్మాపురంలో ప్రజలు ఏ పాపం చేసిండ ఎందుకు ఇల్లు ఇస్తలేడు, ఇక్కడ ఎంతమంది తమ్ముళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుడు, నా ఉద్యోగాలు వచ్చినా ఒక్కసారి చేతులెత్తురానా, ఒక్కరు ఎత్తురాన ఎవరొకరు ఎత్తురే, ఒక్కరు ఎత్తురైన ఉద్యోగాలు, మనకు మాత్రం ఉద్యోగాలు రావు,
కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురు ఉద్యోగాలు, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు మంత్రి, కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ, కేసీఆర్ అల్లుడు అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు మంత్రి, మరి కేసీఆర్ సట్టకుని కొడుకు స్వేక్స్, కేసీఆర్ మందు తాగితే మందుల సోడా పోసే సట్టకుని కొడుకు కూడా రాజ్యసభ ఇచ్చిన ఎవ్వడు ఖాళీ లేడు కేసీఆర్ సార్. ఇట్లా మనవానికి వయసు కాబట్టి వెళ్ళి మనవాణి వయసు కదా ఆయన గురిస్తారు. ఇంకోసారి మీరు అవకాశం కేసీఆర్ ఇస్తే మరి ఇక్కడ ధర్మాపురం గ్రామంలో ఈ ప్రాంతంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించుడన. ఇలా బియ్యం ఇచ్చేది మోడీ సార్, ప్రధానమంత్రి ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బియ్యం ఇచ్చేది మోడీ సార్, మీకు వ్యాక్సిన్ ఇచ్చేది మోడీ సార్, ఈ ప్రాంతానికి అనేక నిధులు ఇచ్చేది మోడీ గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను ఇబ్బంది పడుతుంది, ఎంపీటీసీలను ఇబ్బంది పడుతుంది, వార్డు మెంబర్లు ఇబ్బంది పడుతుంది, ప్రజల చేత గెలిచిన ప్రజాప్రతిలను ఈగలక దోమలక తీసి బయట వాడేసి ఏమన్నంటే సస్పెండ్ చేస్తాం మేము చెప్పినట్టు చెప్పి సర్పంచులను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను అందరిని పేరించి మరి ఏ విధంగా ప్రభుత్వం రాక్షస అవుతుందో ఒక్కసారి ఉంచండి. నేను ఉదయం జెండా ఎగరేశాన 15th ఆగస్ట్ భారత జాతీయ పతాకం ఎగిరే కూడా పాకిస్తాన్ జెండా ఎగిరానని అర్థం కాలేదు. కానీ మేము 15th ఆగస్ట్ జెండా ఎగిరేస్తే నీకే నొప్పి ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తలేదు. విత్ పోలీస్ పర్మిషన్ తో యాత్ర చేస్తున్నాం, ఇది మొదటి యాత్ర కాదు, ఇది మూడవ ప్రజా సంగ్రామ యాత్ర. ఇంకా నీ గడీలు బద్దలు కొట్టే ఇంకా రాలే, నీ గడీలు బద్దలు కొట్టే వరకు కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పొందబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగే వరకు, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకకోదన్న పేదోళ్ళ రాజ్యం రావాలన్న కేసీఆర్ అహంకారం ఎక్కువైపోయింది. ఈరోడు అహంకారం బాగా అయిపోయింది ఒక్కొక్కరికి. ఈరోడు వారంగా చూస్తాడా విష్ణు రామచంద్రారెడ్డి, విష్ణు రామచంద్రుడు మూర్ఖుడు, ఇలా నిజాంకు వారసుడు, రజాకర్లకు వారసుడు, పేదలను ఇబ్బంది పెట్టి పేదలను శిస్తు వసూలు చేసి నానా హింస చేసినట వాని కొడుకు, ఇలా పెరుగుడు కొడుకు బాబు దొర వాడు ఆడలో తీసుకుపోయి అత్యాచారం చేస్తున్నాడట, కుటుంబాల కుటుంబాల సజీవ దానం చేసినట, వాని తల్లి ఉంది, వాని తల్లి కూడా గిదైపోతాడట, లాస్ట్ వాడు బతికే మీదన్న రైల్వే స్టేషన్ లో నాలుగు ముక్కలు నరికి ఆ శవం మీద ఉచ్చబోసిన బతికైపోయినప్పుడు రాసి విష్ణు రామచంద్రారెడ్డి. మరి వీళ్ళకి ఇంకా టీఆర్ఎస్ ఇంకా బుద్ధస్తుల అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందన్న. భారత జాతీయ పతాకాన్ని కూడా ఎగిరిస్తలేదంటే స్వాతంత్ర ఉత్సవాలను కూడా జరుపుకొని ఇస్తలేదంటే ఆ రాజ్యానికి ఇలా విష్ణుడు రామచంద్రుడికి ఈ ప్రాంతంలో ఎత్తున్న వారికి ఏం తేడా లేదన్న. రాంగ ప్రజలు కలిసిండ్రు అవునన్నా, మాకు టీఆర్ఎస్ చూస్తే ఆ విష్ణుడు రామచంద్రుడు గుర్తొస్తుండన్న, కేసీఆర్ చూస్తే అదే గుర్తొస్తున్న, కేసీఆర్ కొడుకును చూస్తే బాబు ధర గుర్తొస్తుండన్న, కేసీఆర్ బిడ్డ చూస్తే రామచంద్రుడి తల్లి గుర్తొస్తుందన్న మాకు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాశ్యాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జయన్ పరేడ్ చేస్తుంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త చూస్తే దొడ్డి కొమ్మరయ్య గుర్తొస్తుండన, చాకలి ఐలమ్మ గుర్తొస్తుందన్న, నల్ల నరసింహుడు గుర్తొస్తుందన్న. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎస్టీల ముద్దు పెట్టన తాను నాయక్ గుర్తొస్తుండన్న అని చెప్పి ఇలా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సామాన్య ప్రజలందరూ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నా, ఉత్సాహం అనిపిస్తున్నారు. మీకోసం పనిచేస్తున్నాం, పేదల కోసం పనిచేస్తున్నాం. కేసీఆర్ అంటాడు అరే తండాలో గ్రామ పంచాయతీ చేసాడు, తండాలో గ్రామ పంచాయతీ కాదు, తండాలకు ఏమిచ్చినాడు, గ్రామాలకు ఏమిచ్చినావు, ఒక్క లైట్ లేదు, ఒక్క పోల్ లేదు, ఒక్క రోడ్ లేదు, నీళ్లు లేవు, ఏం లేదు, నిల్వ నీడే లేకుండా పేదలు హరి గోసపడి ఇబ్బంది పడుతుంటే నువ్వు మాత్రం 100 రూమ్లు నిర్మించుకొని ఎవరికి 300 ఎకరాలు పెట్టుకొని ఫామ్ హౌస్ లో సేద తింటుంటే ఎందుకు ముఖ్యమంత్రి అన్న ఒక్కసారి అర్థం చేసుకోండి. ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ కరెంట్ రాత్రి వస్తుందా పోతుందా గ్యారెంటీ లేదు, ఫ్రీ కరెంట్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి పేదలకు ఫ్రీ కరెంట్ ఇస్తాన ముఖ్యమంత్రి, ఆయన ఫామ్ హౌస్ లో 300 ఎకరాలు ఫ్రీ కరెంట్ వాడుకుంటున్నా, 300 ఎకరాలు ఫ్రీ కరెంట్ ముఖ్యమంత్రి వాడుకుంటా, పిచ్చపోండి వాను పైసలు లేవా, నీ కొడుకే చెప్పగదా మా తాత ముత్తాతల ఆస్తి, మేము కోటీశ్వరులం, మేము రాజులం, మేము దేశముఖులం, ఈ ప్రాంత సంస్థాన దిశలో మేమే, మాకు తప్ప పాలించే అధికారం లేదని చెప్పి నీ కొడుకు కోతలు కోచె కదా, నువ్వు పిచ్చపని వేత కాదు. మరి నీ ప్రాణి ఫామ్ హౌస్ లో 30 గ్రామాలకు వాడే ఫ్రీ కరెంట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వాడుతున్నా,
30 గ్రామాలకు వాడు ఫ్రీ కరెంట్ కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వాడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు, పేదోళ్ళ పేరు మీద రైతుల పేరు మీద ఫ్రీ కరెంట్ చెప్పి దోసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలాగ ఇన్ని 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి నమ్మించి మోసం చేస్తే పండించిన ప్రతి గింజ నేనే కొట్ట కేంద్రం పెత్తన అనేక సందర్భాల్లో స్పష్టం చేసాడు. నేను ఇదే జిల్లాలో పక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాత్ర చేసిన, పండించిన ప్రతి గింజ కొనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, పువ్వు గుర్తు ప్రభుత్వం. ఇలా సుద్దిస్తాడు పైసలు మోడీ గారే ఇస్తున్నారు, గోనె సంచి పైసలు మోడీ గారు ఇస్తున్నారు, లేబర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు, వట్టను పిఎం ఆడిషన్కు పైసలు మోడీ గారు ఇస్తారు, చివరకు బ్రోకరిజం చేసిన కేసీఆర్ కు కమిషన్ కూడా మోడీ గారు ఇస్తున్న విషయాన్ని అన్ని గ్రామాల రైతులు గుర్తించిన తర్వాత రైతులు ప్రశాంతంగా ఉండద్దని చెప్పి ఒకసారేమో వరేస్తే ఉరే అంటాడు, వరేస్తే ఉరే అని చెప్పి ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేసుకుంటాడు. ఒక్కసారేమో సన్న పొట్లేండి దొడ్డొట్లేదంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం సన్న పొట్లేస్తాడు. ఇట్లా ఏం మాట్లాడతారో, ఏం అర్థం పడతం లేని హామీలు ఇస్తూ, అర్థం పడతం లేని సూచన స్థలాలు ఇస్తూ ఇక్కడ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు, యువకులను మోసం చేస్తున్నాడు. చివరకు జీతాలు ఇవ్వకుండా ఇలా ఉద్యోగులను ఉపాధ్యాయులను మోసం చేస్తున్నాడు. ఎప్పుడు జీతాలు వస్తాయా రావా గ్యారంటీ లేని పరిస్థితి. ఫస్ట్ నాడు రావాల్సిన జీతాలు 10వ తారీఖు రావు, 20వ తారీఖు రావు. చిప్ప చేతికి చిన్న వాళ్ళ ఇక్కడ ఉన్న ధర్మాపురం విలేజ్ లో ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిందన్న మీ అందరి పేరు మీద, పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 120,000 అప్పు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన అట్టగోలుగా సంపాదించిన పైసలు లండన్ లో, మస్కట్ లో, దుబాయ్ లో, ఇరాన్ లో, ఇరాక్ లో, అమెరికాలో అక్కడిక్కడ అప్పుడప్పుడు పోయి పైసలన్నీ ఆడ వెట్టచ్చి ఎన్నికలు రాగానే 20,000 ఓటు 10,000 ఓటు ఒక చెడు ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటుంది. పేదలకు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు, అట్టగోలుగా సంపాదించుకోవాలి. పేదలు ఒక్కొక్క ఓటు 10,000 రూపాయలకు, హుజరాబాద్ ఒక్క ఓటుకు 20,000 ఇచ్చారు. రే బద్మాష్ మా ఓట్లు కొంటారా మీరు టిఆర్ఎస్ వాళ్ళు, మా పేదలు తక్కువ చనేస్తారా మీరు, ఏ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు మీరు మాకు ఇస్తున్నారు, పక్కా పైసలు తీసుకుంటాం, ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతామని చెప్పి హుజరాబాద్ లో కమలం భూమి గుర్తు మీద గుర్తి ఇలా 20,000 ఓట్లతో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. దుబ్బాకలో ఒక్కొక్క ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కొక్క ఓటుకు 10,000 ఇస్తే కూడా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి పేద ప్రజలతో ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. కేసీఆర్ పెద్దోడు, పెద్దల రాజ్యం వస్తే మాకు ఇల్లు రావు, మమ్మల్ని నడుచుకోడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి దుబ్బాకను కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చాడు. ఒక్కొక్క డివిజన్ లో 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడితే కూడా 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీకి సంబంధించిన 48 డివిజన్లు కైవసం చేసుకొని ప్రజల ఓటు బ్యాంకు దమ్మెంతో, పేదల ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టేటువంటి ప్రజలు పేద ప్రజలు. ముఖ్యమంత్రి అహంకారం తలికాకెక్కింది, పైసలు పడేయాలి ఓట్లు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి దురుద్దేశంతో అన్న ఒక్కసారి వచ్చేటి పేదోళ్ళ రాజ్యం వస్తేనే మన వస్తుందన్న. నరేంద్ర మోడీ గారు పేదోడు అన్న ఛాయంకున్న వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు పేదోళ్ళకి ఇస్తున్నాడు. కేసీఆర్ సార్ పెద్దోడు ఏ త్యాగం చేసినాడు కేసీఆర్? తాను నా చరిత్రను ప్రజలకు చెప్తున్నాడన్న. చాకలి ఐలమ్మ ఎవరో ప్రజలకు చెప్తున్నాడన్న. నోటి నుంచి చాకలి ఐలమ్మ పేరు రాదు, ఇలా చాకలి ఐలమ్మ రజకురాలు ఆమె పేరు చేయడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దొడ్డి కొమ్రయ్య యాదవ్ అన్న ఆయన పేరు చేయడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నల్ల నర్సులు పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి అన్న, ఆయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి తీయడు. తాను నాయక్ ఎస్టీ సమాజానికి సంబంధించిన దేవుడు అన్న తాను నాయక్ పేరు చేయడు. అంతెందుకన్నా మొన్న ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక పేద మహిళ ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఈ టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఒక ఆదివాసీ బిడ్డ దేశానికి రాష్ట్రపతి కావద్దు, పేదలకు ఈ దేశ రాష్ట్రపతి అయ్యే అధికారం లేదని చెప్పి 2 పార్టీలు కలిసి ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.